Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నిత్యం జగన్నామ స్మరణ. పవన్ కు బూమరాంగ్. జనసేనాని పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. తన వారాహి యాత్రలో ముఖ్యమంత్రి జగన్ ను టార్గెట్ చేశారు. యాత్ర ప్రారంభించి నెల రోజులు పూర్తయింది. యాత్ర మొత్తంలో జగన్ ను దూషించడమే అజెండాగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ పైన చేస్తున్న వ్యాఖ్యలు, రకరకాల పేర్లతో సంబోధిస్తున్న తీరు చర్చగా మారింది. వీటన్నింటినీ చూస్తుంటే టీడీపీ ట్రాప్లో పవన్ చిక్కుకున్నారనే అభిప్రాయం కలుగుతోంది. ఈ వ్యాఖ్యలతో పవన్ అనుకున్నట్లుగా జగన్ కు నష్టం చేస్తున్నారా, తానే నష్టపోతున్నారా, అసలేం జరుగుతోంది? ఇప్పుడు ఒకసారి చూద్దాం. పవన్ కళ్యాణ్ తన ప్రసంగాల్లో ప్రతి నిమిషం జగన్ పేరునే స్మరిస్తున్నారు. ఏపీలో ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ జగన్ తన పాలన ద్వారా పేదలకు జరిగిన మంచి వివరిస్తూ ప్రజలను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాను నమ్ముకున్న ఓట్ బ్యాంకును సుస్థిరం చేసుకునే దశగా అడుగులు వేస్తున్నారు. ఇటు టీడీపీతో జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తోంది. ప్రతిపక్షాలు కలిసి వచ్చినా తన విజయం ఆపలేరని జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. పవన్ తన ప్రసంగాల్లో జగన్ ను టార్గెట్ చేస్తూ ఏకవచనంతో పిలుస్తా, రౌడీ పిల్లోడు, జగ్గుబాయ్, క్రిమినల్ సీఎం అంటూ చేస్తున్న వ్యాఖ్యలతో పవన్ స్థాయి పెరుగుతుందా తగ్గుతుందా అనే చర్చ మొదలైంది. ఈ మాటల ద్వారా జగన్ కు చంద్రబాబు కంటే తానే సరైన ప్రత్యర్థి అని ఎస్టాబ్లిష్ చేసుకునేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారు. అక్కడే పవన్ లాజిక్ మిస్ అవుతున్నారు. చంద్రబాబు తన ప్రసంగాల్లో సీఎం జగన్ ను కార్నర్ చేస్తారు, కానీ ఈ తరహా వ్యాఖ్యలు చేయరు. పవన్ ఇప్పుడు జగన్ పైన సినిమా స్టైల్లో డైలాగ్స్ పేల్చుతున్నారు, కానీ ఇది రాజకీయంగా నష్టం చేస్తుందనే ఆలోచన మర్చిపోతున్నారు. గతంలో ప్రజారాజ్యంలో యువరాజ్యం అధ్యక్షుడిగా 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ నాటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ను పంచులోడదీస్తాం అంటూ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ భారీ నష్టానికి కారణమయ్యాయి. అదేవిధంగా నంద్యాల ఉప ఎన్నికల్లో విపక్ష నేతగా జగన్ నాటి సీఎం చంద్రబాబుపై చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. దోషణలు, వేధింపులు ఏనాడు ఆంధ్రా జనం ఆదరించడనే విషయం పవన్ మర్చిపోతున్నారనే విశ్లేషణలు మొదలయ్యాయి. 2017లో జగన్ విపక్ష నేతగా పాదయాత్ర చేస్తూ చంద్రబాబు వైఫల్యాలను చెబుతూ తనకు అవకాశం ఇస్తే ఏం చేస్తానో ప్రజలను ఒప్పించే ప్రయత్నం చేశారు. ఫలితంగా 151 సీట్లు సాధించారు. ఇప్పుడు పవన్ ప్రతి సభలో ఒకే విధమైన ప్రసంగాలు, జగన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ విమర్శలు కంటిన్యూ చేస్తున్నారు. పాలనాపరంగా తాను ఏం చేస్తానో, పథకాలు అమలులో చేయాల్సింది ఏమిటో, ప్రభుత్వ మార్పుకు అవసరం ఏంటో వివరించడంలో మాత్రం ప్రణాళిక అవగాహన లోపం స్పష్టంగా కనిపిస్తోంది. పవన్ ప్రసంగాలకు, సినిమా డైలాగ్స్ తరహా పంచులకు అభిమానుల నుంచి సభల్లో స్పందన కనిపించినా ఈ తరహా ప్రసంగాలు ఓట్లు తెచ్చిపెట్టవనేది సుస్పష్టం. పవన్ నుంచి ఈ తరహా ప్రసంగాలే ఆశిస్తున్న టీడీపీ నేతల ట్రాప్లో పవన్ చిక్కుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.